అందరికి క్షణార్థులు. వీకెండ్ తీన్మార్ వార్తలలో మంచి మంచి ముచ్చట్లు అయితే పట్టుకొచ్చిన అవన్నీ చూసాం ముంగట హెడ్ లైన్స్ చూడుర్రి. గల్లీ గల్లీలా కొలువైన గణపతి, భక్తులు వాడుతుర్రు పబ్బతి. మొన్నటిదాకా ఎండిన చెరువులు వరదలతో నింపిన యానలు. ఏజెన్సీలా ఇంటింటికి జరాలు, అంతటా మెట్టబెడుతున్నాయి దోమలు. కొబ్బరి మట్టలతోని పెండ్లి పందిళ్ళు, హద్దిరిపోయినాయి శిలక బొమ్మలు. పిచ్చి చెట్లల్లా బత్తీస్గఢ్ కోట, బాగు చేస్తే టూరిస్టుల బాట. మస్తుండల్లే మీ గల్లీల గణపతి, మంచి మంచి మండపాలేసి తీర్థి విగ్రహాలు పెట్టిండ్రులా. ఆటలు పాటలు భజనలు కీర్తనలు జోరైతున్నాయి దేవుళ్ళ కాడ. ఏడాదికి ఒక్కపారేనాయే, తృప్తిగా కొలుసుకుంటాండ్రు భక్తులు. ఏ ఇట్లా కాదబ్బా, వీడియోలు చూసుకుంటా చెప్పుకుందాం. గల్లీ గల్లీకి గణేష్ మండపాలే, ఊరు ఊరంతా వినాయకుని పాటలే. అద్దిరిపోయే సెట్టింగులతోని మండపాలేసి బుద్ధ గణపయాన్ని నిలబెట్టుకుని జోరుగా కొలుసుకుంటున్నారు. తీరు లైట్లతోని చెక్కుమంటున్నాయి వినాయకుని మండపాలన్నీ. ఇవాళ తాకత్ను బట్టాలు బుడ్డ విగ్రహాల కాంచాలు అంతెత్తు విగ్రహాలు పెట్టిండ్రు. తీరు రూపాల గణేశుడు కొలువైండు. వెరైటీ విగ్రహాలు చూసి తప్ప పూజలు అందుకుంటున్నాయి. కొన్ని మండపాల మైక్ సెట్టింగులు పెడితే ఇంకొన్ని జాగాల్లో పెద్ద పెద్ద డీజే సౌండ్ బాక్సుల్లో తెల్లందాకా పొద్దు దాకా ఏకదంతుని పాటలు మోగుతూనే ఉన్నాయి. ఇక ఉత్సవ కమిటీల తరపున ఆట పాటలు భజనలు జోరుగా నడిచినాయి. అయ్యవార్లకైతే గింత రికా ఉంటలేదు. ఓ తన పూజ ఒడిపించుకొని ఇంకో తాని కురుకుతున్నారు. 9 వద్దులు ఇట్లనే ఉంటది. ఇక బడా గణేశుల కాడికి భక్తులు లైన్లు కడుతున్నారు. ఆడాడ అన్నదానాలు చూద్దా జోరైతున్నాయి. 9 వద్దులు తెలంగాణే కాదు, దేశం అంతా గణపతి సేవలనే ఉంటది. ఏడేడెట్లెట్లయిందో ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉంటాం. గానీ ఇలాంటి పూజలు ఎట్లా నడిచినాయో అంతా కలిపి మీరే చూడుర్రు. ఇక ఆనల్తోని అంత ఆగమాగం ఉండే మొన్నటిదాకా అటు ఖమ్మం మహబూబాబాద్ నల్గొండ జిల్లాల చిన్న గోస కాదు, వాగులు వంగుడుతోని ఇండ్లు మునిగి సగలం పోగొట్టుకున్నారు. ఆకేరు వాగు దెబ్బకు రైలు పట్టాల కింద మట్టే కొట్టుకోపోతే గంటల కమానం చెమట తీసి మళ్ళా కట్టవోసి పట్టాలు వరిచిరి. లక్షల ఎకరాల పంటలు నష్టపోయిన రైతన్నలు వ్యవసాయాన్ని ఎట్లా రేవుకు తెస్తారో గాని నీళ్ళకైతే గింత రంది లేకుండా చీకాంచలి. హౌ ప్రాజెక్టుల నిండా నీళ్ళే మరి. మొన్నటిదాకా గొర్రెల మందలు బర్ల మందలు తిరిగిన లోయర్ మానేర్ డ్యామ్ ఇప్పుడు గిట్లున్నది. నెల కిందట ఆనల అడ్రస్ లేక ఇట్లా మంచాలు వేసుకొని కూకొని పూర్సాతిగా గొర్రెలు మేపిర్రు అన్నలు. ప్రాజెక్టు కట్టక ముందు పబ్లిక్ తిరిగే రోడ్డు సుత తేలిందంటే చూడుర్రిగ, నీళ్లకి ఎంత కరువు ఉండెనో. కానీ ఇప్పుడు అడుగు పెట్టాలంటేనే గజ్జు అనేటట్టు నిండుకుండైంది. అటు ములుగు జిల్లా లక్నవరములు ఇప్పుడు అంటే తీగల బ్రిడ్జి దాకా వచ్చినాయి. గానీ మొన్నటిదాకా ఈడ సుత అదే కథ. సుక్క సుక్క నీళ్లు లేకుండే, టూరిస్టులతో జిబజిబా ఉండే సరస్సు మొఖాన పోయినోళ్లే లేకుండే, మైదానం లెక్కుండే మరి ఇప్పుడు నిండా నీళ్లే. ఇయే కాదు, ఆనలు దమ్మారా దంచే వరకు తెలంగాణ అంతటా చెర్లు కుంటలు ప్రాజెక్టుల కాంచెలు అన్ని నిండినాయి. ఆడాడ మత్తడి దుంకుతున్నాయి కూడా. ఇంకో 2-3 పంటలకు రైతులకు నీళ్ల తిప్పలు ఉండదంటే చూడుర్రిగా. ఇంకో దిక్కు ప్రాజెక్టులు నిండితే గేట్లెత్తి నీళ్లు కిందికిడిసిరి. మొత్తానికి చెర్లు కుంటలన్నీ నిండి రైతులకు నీళ్ల తిప్పలు లేకుండా చేసినాయి. గాని వాగులు బొంగి పబ్లిక్ కు సుక్కలు చూపించినాయి. ఇప్పటికే అలుగు వారుతున్నాయి చెర్లన్నీ. మళ్ళా ఆనలు అందుకునే కోపున్నదట. ఇంకెంత చిన్న గారెంబి డాక్టర్ తానికి పోయి మా అమ్మకు కాలరెక్కలు గుంజుతున్నాయని ఓ గోలాడకరా పోరా, శాతనైతే లేదు బాంచెన్. ఏమాయరో అంత ఈడ్చుకపోతున్నావు మనిషివి? 2-3 వద్దులు ఆయనే కుత్కెలు నొస్తుంది, నడుము గుంజుతుంది, పేయి గాలినట్టు అవుతుంది. దావుకన్నా ఓకపోయినావు మరి? గా పటేలోళ్ళు రాగడదుండిన పైసలు ఇస్తే పోదామని చూస్తున్ననే. నాకు అటెన్కి ఇద్దు గానీ నేను ఇస్తా, మొదలు పోయి దావుకుండా చూపించుకోపో. అసలే నమ్మతట్టు లేదు, ఇయ్యాలి రేపు. ఇగో గిట్లున్నది ఊర్ల పొంట. ఈ ముసలమ్మకు జ్వరమే, ఈ తాతకు జ్వరమే, ఈ కాకకు జ్వరమే, ఈ అక్కకు జ్వరమే, బుడ్డోనికి సుత జ్వరమే, ఇంటి కొగలకు జ్వరం వచ్చి పాడైతుంది. అడుగుల పొంటుండే ఏజెన్సీ ఊర్లలోనైతే నెరి. అసలే చిత్తడి కాలమాయే. ఆనలు దంచే వరకు రోడ్ల మీద ఇండ్ల పక్కకు నీళ్లు నిలబడి ఈగలు దోమలు మెట్టబెట్టి అడ్డమైన బీమార్లు వచ్చి పాడైతున్నాయి. ఈ నడుమ డెంగ్యూ జ్వరం ఒకటి మోపైంది. మళ్ళా ఇగేముంది, ఊళ్ళే చూపించుకుంటురు, తగ్గకపోయే వరకు జిల్లాలకు పోతురు. ఆదిలాబాద్ రిమ్స్ లో చూడు రీ, పేషెంట్లు ఎట్లా లైన్లు కట్టిండ్రో. రిమ్స్ లో ఆల్మోస్ట్ 300-400 ఓపీలో
ఆల్మోస్ట్ 200 పేషెంట్స్ ఫీవర్ కేసెస్ వస్తున్నాయి. 10 to 15 కేసెస్ మేము అడ్మిట్ చేస్తున్నాం. డైలీ 20 కేసెస్ సస్పెక్టెడ్ డెంగ్యూ కేసెస్ లాంటి అడ్మిట్ చేస్తున్నాం. దానిలో 3 to 4 కేసెస్ పాజిటివ్ వస్తున్నాయి. దినం 1000 మంది అవుట్ పేషెంట్లు వచ్చేది ఉంటే ఇప్పుడు ఇంకో 500 ఎక్కువనే వస్తున్నారట. అండ్లా ఓ 20-30 మంది దవాఖాన్ల షేరికైతే ఓ 4-5 డెంగ్యూ జ్వరం తేలుతుంది. కాళ్ళ నొప్పులు బాగా ఉండే, నడుము నొప్పి కాళ్ళ నొప్పి ఒక్క సైట్ ఉన్నారు. దీనికి జాయిన్ చేయడం అది వేరే వెళ్ళింది, అండ్లా డెంగ్యూ వెళ్ళింది. ఆనకాలం అంటేనే బీమార్లు బగ్గొస్తుంటాయి. రోడ్డు సవలతి సుత లేని ఏజెన్సీ ఊర్లు బొచ్చెడున్నాయి. వాళ్ళు జిల్లా దవాఖాన్లకు రాలేక ఆడనే ఆర్ఎంపీల తాన చూపించుకొని వాళ్ళు ఇచ్చిన గోళీలు మింగుతుర్రు. పీక్కుంటానికి వచ్చినాక గప్పుడు జిల్లా దవాఖానకు హైదరాబాద్ కు పోతుర్రు. ఎక్కడికక్కడ మెడికల్ క్యాంపులు నిర్వహించాలనేది మేము ప్రభుత్వానికి కోరుకుంటున్నాము. గ్రామాల నుండి ప్రజలు ఇక్కడ రిమ్స్ కు రాలేకపోతుండ్రు. ఈ వర్షాకాలంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది. పావేట్లకు పోయి వేలకు వేలు పెట్టుకోలేక గవర్నమెంట్ దవాఖాన్లకు పోతే పట్టుసాలకు ఉంటుంది. దినామింత వైరల్ జ్వరాలు డెంగ్యూ జ్వరాల కేసులు పెరుగుతున్నాయి కాబట్టి పల్లెల్లో మెడికల్ క్యాంపులు పెట్టాలి అని కోరుతున్నారు పబ్లిక్. ఊళ్ళల్లో ఎక్కడి చెత్త అక్కడనే ఉండు, మోరీలు సాఫ్ చేయకపోవడంతోని జ్వరాలు వచ్చి పాడైతున్నాయి అంటురు. పబ్లిక్ సుత నీళ్లు నిల్వకుండా చూసుకోవాలి. జ్వరం వస్తే లాపర్వ చేయకుండా దవాఖానకు పోవాలి. ఏ గిదేం చేస్తుందని లాపర్వ చేయకుర్రి జ్వర పైలం. మునుపు ఇంటి మీదనో వాకిట్లనో ఏమన్నా ఆరబెడితే కాకులు పిట్టలు రాకుండా ఓ మనిషి కావాలండేది, అంతగనం ఉండేది మరి. కానీ ఇప్పుడు కావాలండు కాదు, మాపటిల్లి దాకుంచిన ఒక్క పిట్ట కూడా ముట్టది. అసలు ఉంటాయి కదా వచ్చి వాళ్ళతానికి. మునుపు ఏ షెట్ మీద చూసినా గుంపుల గుంపులే పక్షులు ఉంటుండే. కొన్ని గూళ్ళు కట్టుకొని అవిటి మీదనే ఉంటే ఇంకా కొన్ని షెట్ల మడి తిరుగుతుండే. ఈ ముచ్చట చూస్తే గా రోజులే యాదకొస్తుండొచ్చు పక్క. గివేంటి మమ్మీ గమ్మతున్నాయి, పిట్టలన్నొచ్చి వాళ్తున్నాయి అంటుండొచ్చురు ఇప్పటి పోరలు. చూద్దామన్నా గానొస్తలేవా ఏ పిట్టగూళ్ళు. కానీ మంచిగా చూడుర్రి, గడ్డి పోసలతోనో కట్టె పుల్లలతోనో కాదు, మట్టితోని కట్టుకున్నాయి బందవస్తు గూళ్ళు. కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం కాడ సిమెంట్ దిమ్మలకు ఇంత నీడేసుకున్నాయి పిట్టలు. కీసుమనుకుంటా గూళ్ళ సుట్టు తిరుక్కుంటా ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకున్న దానా గూళ్ళల్లో దాసుకొని అండ్లనే గుడ్లు పెట్టి పిల్లల్ని సాకుతున్నాయి. మానేరు అందాలు చూస్తానికి పోయినోళ్ళు ఈ పిట్టల్ని చూసుకుంటా ఆడనే గంటల కమానం ఉంటురంటే చూడురిగా. పిట్టలు సుత నీళ్ల మీద ఎగురుకుంటా చిన్న సంబురం కాదు. కొన్నేమో గూళ్ళల్లోనే ఉండి ప్రకృతి అందాలు చూస్తున్నట్టే ఉన్నది పో. కానీ సిమెంట్ దిమ్మకు మట్టితోని గింత ముద్దుగా గూళ్ళు ఏ ఇంజనీర్ సుత కట్టకుండొచ్చు. మట్టి ఏడికెళ్ళి మోసుకొచ్చినాయో ఎన్నొద్దులు చెమట తీసినాయో గాని అన్ని కలిసి గూళ్ళ అపార్ట్మెంటే కట్టినైపో. లెక్కకైతే షెట్ల మీద గూళ్ళు పెడుతుంటాయి. కానీ ఇంత ఇంత షెట్లు గుట్టలు పోతం పెడుతుండే వరకు గీ తావ వెనుకలాడుకున్నట్టున్నాయి. చూద్దామన్నా ఏడ కానరాకుంటాయినయాల్లా. మానేరు కాడ వందల పిట్టలు గానొస్తుండే వరకు చూసుకుంటా చిన్న మురిపేం కాదు. డ్యామ్ కాడి కోతే అటు మానేరందాలు ఇటు గిజిగాళ్ళ గిరికలు చూడొచ్చు. తీర్వాటముంటే అట్లా వొయ్యారి మరి. ఇప్పుడంటే అందరు ఏసీ ఫంక్షన్ హాల్లు కన్వెన్షన్ సెంటర్లు బుక్ చేసుకుని పెళ్లిళ్ళు పేరంటాలు వేసుకుంటారు. కానీ 30 ఏళ్ల కింద ఇవన్నీ ఎక్కడికి? ఇంట్లో లగ్గం కుదిరిందంటే ఇంటోళ్ళు చుట్టాలంతా కలిసి పందిరేసుడు, పెండ్లి పందిరి అల్లుడు, కాగితాలు కత్తిరిచ్చి గుంజల కత్కబెట్టుడు ఇట్లా నపరో పని అరుచుకుంటుండే. ఇప్పటికి ఊర్లల్లో ఆడాడ గానొస్తున్నాయి. కానీ పట్టణాలల్లో పందిరన్న ముచ్చటలేదు. లగ్గం వెనకటి తరికల వేసుకోవాలి అనుకునేటోళ్ళు కొందరంటే కొందరే పందిరి లేపించుకుంటురు. ఇక ముచ్చట ఏందంటే ఇటు ఈ అక్క అటు అన్న కొబ్బరి మట్టలకున్న ఆకులు కట్ చేసుడు, అక్కలంతా కూకొని అల్లుడు. వారెవ్వా దెబ్బ దెబ్బ ఏమన్నా అల్లుతున్నారా? హౌ పెళ్లి పందిరే. ఇగిటు అమ్మలు కూకొని బొమ్మలు తయారు చేస్తున్నారు. ఈ అక్క చూడుర్రి, చూస్తుండగానే శిలక ఎంత ముద్దుగా తయారు చేసిందో. పెండ్లీల సీజన్ కాబట్టి చేతి నిండా పనుంది అక్కలకు. పెండి పందిళ్ళు మండపాలు దర్వాజల కాడ చుట్టాలకు ఎలకని చెప్తానికి కొబ్బరి మట్టలు అల్లిచ్చి కట్టిస్తారన్నట్టు. పట్నం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ పక్క పొంటుండే ఇల్లంతా ఆంధ్రకెళ్లి బతుకు తెరువు కోసం వచ్చిండ్రు. ఏం తక్కువ 200 కుటుంబాలు ఇదే పని మీద ఉంటున్నాయి. ఇక సీజన్ అయిపోయినాక తట్టలు బుట్టలు షాటలు సాపలు ఎండగొట్టకుండా అడకం చేసే పరదలు విసనకర్రలు శిలకలు తడకలు బొమ్మలు తయారు చేస్తారట కొబ్బరి మట్టలతోనే.
ఉన్నాయి. మేము 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉన్నాం. పెళ్లి మేటలు తగిలేపు చేస్తాం. పెళ్లి మేటలు అయిపోయిన తర్వాత ఎదురు బొంబాయి వరకు చేస్తాం. బుట్టలు చిలకలు ఏమి కావాలి అన్ని దొరుకుతాయి మా దగ్గర. మీకు కావాల్సిన ఏమైన ఐటమ్లన్న అక్కలకు రోజుకు 600 ఎటువోవట. సీజన్ లా చిన్న చిన్న వస్తువులు తక్కువ ఉండేటట్టు పెండ్లికి ఒక్క రోజు ముందు ఆర్డర్ ఇస్తే చాలు. ఎక్కువ కావాలంటే నెల రోజుల ముందే బుక్ చేసుకుంటే ఓ రోజు ముందే డెలివరీ ఇస్తారట. పందిరేయమంటే సుతేస్తారట. ఒక్క బుట్టకరగంట రోజుకు 17-20 వేస్తారట. పందిళ్ళు అయితే ఒక్కొక్కరు 2-3 అలుతారట. ఏ పళ్ళు కాయలు పెట్టుకుంటారు. ఎంగేజ్మెంట్లు కానీ పెళ్లిళ్ళు కానీ పసుపాతలు కానీ సరే పుట్టినరోజులకు కూడా స్వీట్లు హాట్లు అన్ని పెట్టుకోవచ్చు. కొబ్బరి మట్టలన్నీ ఆంధ్రాకు పోయి తోటల కంచెలి ఇట్లా ట్రాలీలో వేస్తారు. ఆడ ఒక్కదానికి 30 రూపాయలు పడితే ఈడ ఇళ్లకు 100-150 కమ్ముతారట. పందిళ్ళు తయారైనాక తీసుకుపోయి డెలివరీ ఇచ్చొస్తారు. మీరు ఎప్పుడు ప్లాస్టిక్ వాడడం కాదు, పువ్వులు డెకరేషన్ కోసం ఇలాంటి వరకు పచ్చదనం కోరుకోండి. మేము కూడా ఈ బతకాలని పచ్చదనం వల్ల. అచ్చిరాని ప్లాస్టిక్ పూలు ఆడకం చేసే బదులు ఇసొంటి పచ్చదనం ఉండేటట్టు కొబ్బరి ఆకులతో వేసిన బొమ్మలు డెకరేషన్ కి ఆడకం చేస్తే అటు వాతావరణం మంచిగుంటది, ఫంక్షన్ కు కలిసి వస్తుంది, వీళ్ళకింత పని దొరుకుతుంది. వెనకటి పద్ధతిలో పోవాలనుకునేటోళ్ళు అక్కరుంటే ఆర్డర్ ఇయ్యుర్రి మరి. ఎండాకాలంలా నెత్తికి దస్తో తువ్వాలో చుట్టుకోకుండా క్యాప్ పెట్టుకోకుండా బయటికి వెళ్తే సుర్రుమంటది ఎండ. ఇక చలికాలంలో గరం కోటు లేకుండా శాల్వ కప్పుకోకుండా అరికట్నం కట్టుకోకుండా గజ్జు నొనుకుతారు. అట్లనే ఆనకాలంలో బయటికి పోతేప్పుడు ఆనకోట వేసుకోకుంటే మంచిగా నానొస్తారు ఇంటికి. హబ్బా కొందామనుకుంటున్నా మర్చిపోతున్నా అనుకునేటోళ్ళు చాలా మంది ఉంటారు. ఆనలు దంచుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఉరుకుతున్నారు ఆనకోట్ల కోసానికి. తీరు తీరు రెయిన్ కోట్లు, తీరొక్క డిజైన్లు, పేరువైన కంపెనీల కాంచలి, అగ్గువలొచ్చే వాటి దాకా బొచ్చడి తీర్ల ఆనకోట్లు వచ్చినాయి. ఇటు పట్నంలా అటు జిల్లాలలో రోడ్డు పక్కకు ఆడాడు అమ్ముతుర్రు ఆల్రెడీ. పట్నం మదీనా సెంటర్లా పతాకం రెయిన్ కోట్ల షాపులే ఉన్నాయి. హాడికి పోయిర్రంటే అగ్వల కావాలంటే అగ్వల, పిరంగల్లే కావాలంటే అవిసుత దొరుకుతాయి. ప్రైస్ ఆప్కు 250 సే స్టార్ట్ రహేగా, 2500 తక్ అవైలబుల్ హై, పూరే బ్రాండ్స్ అవైలబుల్ హై హమారే పాస్. బుడ్డ పొరలు బడికి ఏసుకపోనికే ఫుల్లు రెయిన్ కోట్ల నుంచి అక్కలు అన్నలు మందమున్నలు బక్కగున్నలు అందరు కచ్చేటట్టు అన్ని వెరైటీల ఆన కోట్లు తెచ్చిర్రు. ఈ ఆరం రోజుల కాంచెలు ఆన ఎప్పుడు అందుకునేది తెలియకుంటుంది కాబట్టి శీతం పోతున్నారు పబ్లిక్. అగో అన్నలు కోట్లు దొడుక్కొని మంచిగున్నదాన్ని చూసుకుంటుర్రు. హే ఉడకపోయంగా ఆన కోట్లు ఏం దొడుకుతాం అనుకుంటే షెత్తిర్లు సుత తీరు తీరు డిజైన్లున్నాయి. లెక్కకైతే ఆనకాలం చాలు కాగానే గిరాకీ పొట్టు పొట్టు కావాలి. కానీ ఆనలు అప్పుడో మలక అరుసుకుంటుండే వరకు వెనక ముందాడిర్రు. ఇగిప్పుడు దంచుడు పెడుతుంటే షాపుల కురుకుతుర్రు అంతా. మీకు సుత తిప్పలు కావద్దనుకుంటే ఓటు తెచ్చుకోర్రి మరి. ఇంట్లో నాయనమ్మలు అమ్మమ్మలు వెనకటి రాజుల కథలు చెప్పుకుంటూ జోకొడుతుంటే పోరలు మంచిగా బజ్జుంటారు. రామాయణం మహాభారతం కొందరు చెప్తే వాళ్ళ ఏరియా నేలిన రాజుల గురించి ఇంకా కొందరు చెప్తుంటారు. మునుపు మన ఊరిట్లా లేకుండే, ఏడ చూసినా అంతెత్తు కోటలే కానొస్తుండే, ఊరు చుట్టూ పారిగోడ సుతుంటుండే అని చెప్తుంటే ఇంట్రెస్ట్ గినేది. ఇదంతా ఓ 20 ఏళ్ల కిందటి ముచ్చట. ఇప్పుడు ఆ సంగతులు చెప్పేటోళ్ళు లేరు, చెప్పినా వినేటోళ్ళు అసలే లేరు. ఇక అసలు ముచ్చట ఏంటంటే కోటల ముచ్చట చెప్పి గుట్ట చూపిస్తారేందనేరు. మీరు చూస్తున్నది కోటనే. నిర్మల్లుండే బత్తీస్గఢ్ కోట ఇది. వెనకట నిర్మల్ను ఏలిన రాజు నిమ్మలనాయుడు, అటెన్కొచ్చిన నిజాం రాజులు 40 మీటర్ల ఎత్తుమీద కట్టి చిరుగి కోటను. రాజభవనంలా 32 అర్రలుంటాయి కాబట్టి బత్తీస్గఢ్ అని పేరు పోయింది. చుట్టూ గొలుసుకట్టు చెరువులు, కోట నడుమిట్ల మెట్లబాయి, ఏమన్నున్నదా? కిలోమీటర్ దాకా అంత కోటే ఉండేదట. అప్పట్లో పబ్లిక్ తన వసూలు చేసిన పన్నులు బంగారం ఎండి నగలన్నీ ఈడనే దాపెట్టేదట. నిర్మల్ల మొత్తం 12 కోటలు కడితే ఇప్పుడు ఆ గుర్తులు సుత లేకుండా అవుతున్నాయి. రేపు రేపు ఈయంతో నన్ను ఉంటాయో ఉండయో అని రంది పడుతున్నారు లోకల్ పబ్లిక్. ఈ రోజు నేను చూస్తున్నాను, నా తర్వాత నా తరం చూస్తుందో చూడదో, ఆ తర్వాత తరానికి ఏమైనా ఉంటుందో చెప్పుకోవడానికి కూడా ఉంటుందో అన్నది విషయం కూడా అది ఊహకు అందని విషయం. నిధులు దొరుకుతాయనే ఆశతోటి తవ్వేటోళ్ళు దలుగుతుండు, పట్టించుకునేటోళ్ళు లేకపోయే వరకు కోట మీద పిచ్చి షెట్లు గడ్డి మొలిసి కోటనే గమ్మేసినాయి. దగ్గరికి పోయి చూస్తే తప్ప ఈడ కోటున్నదని తెలియకుండా అయింది.
కోట మీద బీమార్లు నయం చేస్తానికి మందులు తయారు చేసే ఔషధ గుణాలున్న చెట్లు బొచ్చడున్నాయట. ఈ పరిసరాల్లో ఉండే అనేక మొక్కలను నేను చూసి వీటికి ఔషధ మొక్కల యొక్క గుణాలను తెలుసుకుని ప్రస్తుతము అనేక మందులకు ఉపయోగిస్తున్నాను. జీవాల్సుతున్నాయి. హగో నెమలి ఎంత ముద్దుగా ఆడుకుంటుందో. ఈ కోటను చెట్లు జీవాలను కాపాడి టూరిస్ట్ జాగలెక్క డెవలప్ చేయాలని కోరుతున్నారు లోకల్ పబ్లిక్. ఇలాంటి చారిత్రాత్మక కట్టడాలను సంరక్షించుకోవడము, దాంతోపాటు ఆయుర్వేద మొక్కలను కాపాడుకోవడము భావితరాల వాళ్లకు చాలా ఉపయోగపడుతుందని. పాత ఆదిలాబాద్ అంతటా 72 కోటలుంటే నిర్మల్లనే 12 కోటలున్నాయి. పూర్వీకులు మనకు అందించిన ఈ ఆస్తిని మనం కూడా భావితరాల వాళ్ళకు అందించాలంటే దీన్ని పటిష్టంగా కాపాడాలా. ఇంత ఇంత భూములు కబ్జా పెట్టుడు ఎక్కువైతుందట. సర్కారు వట్టించుకోకుంటే కోటన్ సుత కమ్మేస్తట్టుర్రు. కాపాడాలని కోరుతున్నారు. జర సూడురి సార్లు. బడికొచ్చినమా, 2-3 క్లాసులకు పాఠాలు చెప్పినమా, పోరలకిచ్చిన హోంవర్క్ చూసి కాపీలు దిద్దినమా, పరీక్షలు పెట్టినమా, పేపర్లు ఇచ్చినమా, తక్కువ మార్కులు వస్తే ఓ 2 దెబ్బలు వేసినమా అన్నట్టే ఉంటారు చాలా మంది టీచర్లు. పోరలకు ఏం తిప్పలున్నాయి, చదువుకుంటానికి ఏం అడ్డం వస్తుంది, ఇవన్నీ ఏం ఆలోచించరు. అది వాళ్ళ పని కూడా కాదు. కానీ గీ సారు మాత్రం అట్లా కాదుల్లా. అటు వాళ్ళు ఉయ్యాల లూగుడు, ఇటు జారుడు బల్ల జారుడు, వీళ్ళు గిల్లగిరికలాడు, ఇటేమో గోళీలాటలు. ఇదంతా చూసి ప్రైవేటు ప్లే స్కూల్ అనుకునేరు. పక్కా సర్కార్ బడే. మధ్యప్రదేశ్ రాష్ట్రం శంకర్ చమన్ నగర్ లా చిన్న బడిది. అట్లని ఇవన్నీ గవర్నమెంట్ చేపించిన సౌలతులు కాదుల్లో. గీసారే సొంత పైకంతోని పోరలు ఆడుకుంటానికి ఇవన్నీ తెప్పించిండు. అంతేకాదు, బడికి సౌండ్ సిస్టమ్, పోరలు పగటిలు బువ్వ తినేటప్పుడు కూకుంటానికి పరదలు, తిన్నాక చేతులు కడుక్కుంటానికి నల్ల, ఆడనే బేసన్లు, చదువుకుంటానికి బుడ్డ లైబ్రరీ. హగో శెత్తసుత సారే ఎత్తిపోస్తున్నాడు. సర్కార్ని అడిగితే చేయకపోనా సారు, మీరెందుకు ఖర్చు పెట్టిర్రని అడిగితే మీదికెళ్ళి వచ్చే పైసలు బుడ్డ బుడ్డ రిపేర్లకే సరిపోతలేవు. ఇక ఆడుకునే వస్తువులు కావాలంటే ఏడికెళ్ళైతుందని స్వచ్ఛంద సంఘ పోలింత ఆసరైతే సారే చేపించిండట. ఈ సౌలతులు చేసినాక కొత్తగా 30 షెరికైర్రట బడిలా. అందరూ బుడ్డ పొరలేనాయే. ఊకే చదువుకుంటా కూకుంటే మతికెక్కది. అప్పుడప్పుడు గిట్ల ఆటలు తాడియాలని సారే గీ ఉపాయం చేసిండన్నట్టు. పోరల గురించి గింతగానం ఆలోచన చేసిన సారును తారీఫ్ చేయాల్సిందేనుల్లా. చూసిండ్రు కదా, ఇక ఇవ్వుల్లా ఇయాల్టి వీకెండ్ తినుమర్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.